हाय फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। फ्रेंड्स, नेनु ई रोज़ गोधुम सुन्नुंडल रेसिपी तो वच्चानु। चाला टेस्टीगा उंडे ई गोधुम सुन्नुंडलु एला तयार चेसुकोवालो नेनु ई रोज़ मीकु चूपिस्तुन्नानु। नेनु चूपिंचे ई रेसिपी गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, अलागे सब्स्क्राइब चेयंडि, पक्कन उन्न बेल ऐकान प्रेस चेयंडि। हाय फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। फ्रेंड्स, नेनु ई रोज़ गोधुम सुन्नुंडल रेसिपी तो वच्चानु। अदे पनिलो उन्नानु, नेनु किचन्लो गोधुमलु वेस्तू उन्नानु। ఇప్పుడు ఈ గోధుమ సున్నుండలు తయారు చేసుకోవడానికి నేను బెల్లము మరియు గోధుమలు ఏ కొలతలతో తీసుకున్నానో అలాగే సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ సున్నుండలు, పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు, తొందరగా డైజెషన్ కూడా అవుతుంది। నేను దీంట్లో కొంచెం తినాలి డబుల్ హార్స్ వరకు మినపగుళ్ళను కూడా వాడాను। ఇప్పుడు మనం ఈ రెసిపీ చూసేద్దాం। నేను చూపించి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దామా। గోధుమ సున్నుండలు చేయడానికి నేను 2 కప్పుల గోధుమలు తీసుకున్నానండి, అలాగే 1/2 కప్పు కన్నా కూడా తక్కువ ఒక 4-5 టీ స్పూన్ల మినపప్పు తీసుకున్నాను। ఇవి నేను తినాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వాడుతున్నానండి। ఇవి తీసుకున్నాను, మీరు ఏమన్నా తీసుకోండి। అలాగే 2 కప్పుల గోధుమలకి 2 కప్పుల బెల్లం తీసుకున్నాను కూడా తీసుకోవాలి। ఈ సున్నుండలు చేసుకోవడానికి సరిపడా నెయ్యి తీసుకోండి। ఒకవేళ నెయ్యి అంతగా ఎక్కువ లేదు అనుకుంటే కొంచెం కాచి చల్లారబెట్టిన పాలు కూడా పోసుకోవచ్చు। ఇప్పుడు మనం గోధుమల్ని అలాగే మినపప్పుని వేయించుకోవాలి। ఒక మందపాటి గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత గోధుమలు అలాగే మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి వీటిని। మినపప్పు అనేది ఒక ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అంతే, మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు। ఒట్టి గోధుమలతో మాత్రమే లడ్డూలు చేసుకోవచ్చు, సున్నుండలు చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి। గోధుమలు ఇలా ట్రై చేయండి, చాలా 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 బాగుంటాయి। వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి, ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి। నేను దీంట్లో వాడింది తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు। చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి, చిన్న మంట మీద వేయించుకున్నాను నేను। ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మంచి కలరు, మంచి టేస్ట్ వస్తుందన్నమాట, మాడిపోకుండా చాలా బాగా వేగుతాయి। ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి। ఇది వేగిందో లేదో తెలియాలంటే మీరు కావాలంటే ఒక గింజ తీసుకొని నోట్లో వేసి తింటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది। అలా వచ్చే వరకు వేయించుకోండి। ఇప్పుడు వేగిపోయే కదా, స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారనివ్వాలి। వేయించి చల్లారిన గోధుమల్ని చూస్తున్నారు కదా కలర్ ఎలా వచ్చాయో, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టిన గోధుమ పిండిని జల్లించుకోవాలి। గోధుమలు వేయించి పిండి రెడీ చేసుకున్నాం కదండి, గోధుమ సున్న పిండి। ఇప్పుడు ఈ బెల్లాన్ని దీంట్లో వేసుకుందాము। మీరు బెల్లం తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ కూడా కలుపుకోవచ్చు। ఇప్పుడు ఇదంతా కలిపేసి మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి, అప్పుడు బాగా కలిసిపోతుందండి బెల్లము మరియు పిండి। ఇలా ఇలా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, ఇలా మిక్స్ అయిపోతుందండి బెల్లము మరియు గోధుమ పిండి, గోధుమ సున్న పిండి ఇలా రెడీ అయిపోతుంది కదండి। మిక్సీలో వేసిన తర్వాత బెల్లము మరియు గోధుమ సున్న పిండి, ఇప్పుడు ఒకసారి మీరు తీపి చూసుకోండి। మీరు ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో మనం నెయ్యిని వేసేసుకోవాలి, నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి। మీరు మొత్తం నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ రోజులు ఏం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు కొంచెం కాగబెట్టి చల్లారబెట్టిన పాలు కూడా వేసుకోవచ్చండి। ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాము,
చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెడితే అసలు తొందరగా గుర్తుపట్టలేరు. ఇది మినప సున్నుండే అనుకుంటారు కానీ గోధుమ సున్నుండ అని ఎవరు అనుకోరు. అంత చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని మనం సున్నుండల్లా చుట్టేసుకుందాము. ఇలా చుట్టుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే కాచి చల్లారిపెట్టిన పాలండి. ఇవి కొంచెం వేసుకుని కొంచెమే వేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళా బాగా పలుచగా అయిపోతుంది పిండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుని మీరు సున్నుండలు చుట్టుకోవచ్చు. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో సున్నుండల్ని ఇలా చుట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి మన గోధుమ సున్నుండలు. చాలా టేస్టీగా చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగున్నాయి అక్క అని. నిజంగా అంటే చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, గోధుమ సున్నుండలు.